ఈ ఎండలకి సగ్గుబియ్యం ఎక్కువ ఎంత తీసుకుంటే మనకు హెల్త్ అంత బాగుంటుంది. సో అలాంటప్పుడు ఎక్కువగా స్వీట్ తినకుండా ఉండేవాళ్ళు, అంటే లైక్ చేయకుండా ఉండేవాళ్ళకి ఈ స్పైసీ దోశ మీకోసమే. సో ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక గ్లాస్ సగ్గుబియ్యం వేసుకొని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. 4 అవర్స్ నానపెట్టుకోవాలి. తర్వాత పొటాటోస్ బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా జింజర్ గార్లిక్ పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక 4 అవర్స్ అయిపోయిన తర్వాత మనం సగ్గుబియ్యం ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో మిక్సీ పట్టుకున్న జింజర్ గార్లిక్ కొద్దిగా క్యారెట్ తురుము బీనీస్ తరిగినవి జీలకర్ర ఆనియన్స్ ఉడికించుకొని ఉన్న పొటాటో ఉప్పు కారం పసుపు అలానే కొద్దిగా పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సేమ్ మనం దోశ పిండిని ఎలా మిక్స్ చేసుకుంటామో అలాగా, కాకపోతే కొంచెం ఊతప్పంకి చేస్తాం కదా అంత కొంచెం గట్టిగా రావాలన్నమాట టెక్స్చర్ అనేది. సో సబ్బియం అనేవి బాగా స్మూత్గా చేయకుండా కొంచెం నార్మల్గానే ఉంచండి. ఇందులో కొద్దిగా కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్, లేదంటే మీ దగ్గర అవైలబుల్లో లేకపోతే గోధుమ పిండి వేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఇలా చేత్తో అయితే అనండి, ఇలా చేత్తో అప్పంని చేసుకోవాలి. గరిటతో రాదు, సో చేత్తోనే చేసుకోండి. ఇలా చేత్తో కొంచెం మందంగానే చేసుకోండి, ఎందుకంటే మనకు ఆ సగ్గుబియ్యం కదా, సో సగ్గుబియ్యం సామాన్యంగా అయితే రావు. సో అందువల్ల ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసేసి కొద్దిసేపు మూత పెట్టుకొని సిమ్లోనే చేసుకోండి. ఇదంతా ప్రాసెస్ సిమ్లో చేసుకున్నాక ఇంకా బాగా కాలిన తర్వాత వెనక్కి తిప్పండి. మీకు మాడిపోయినట్టు కనిపిస్తుంది, ఎందుకంటే బ్లాక్గా వస్తే మాడిపోయిందనే అపోహలో చాలామంది ఉంటారు. బట్ కొన్ని బ్లాక్గా వస్తే ఆ క్రిస్పీనెస్ అనేది చాలా బాగుంటుంది. సో అలా ఈ రెసిపీ అనేది బ్లాక్గా ఉంటేనే మనకు చాలా టేస్టీగా వస్తుంది. సో ఇలా అయితే మనము ఆపంని చేసుకోవాలి. అండ్ టేస్ట్ ఫ్రెండ్స్ చాలా బాగుంది. అండ్ సగ్గుబియ్యము చాలామంది ఎక్కువగా తినరు, ప్లస్ స్వీట్ అంటే పాయసం ఎక్కువగా లైక్ చేయని వాళ్ళు ఎక్కువ అయితే ఇదైతే ఖచ్చితంగా ది పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. ఈ సమ్మర్లో సగ్గుబియ్యం ఎంత ఎక్కువ యూజ్ చేస్తే మనకు హెల్త్ అనేది అంత బాగుంటుంది. అంటే ఇంత వేడిగా ఉన్నప్పుడు కొంచెం చల్లదనానికి సరిపడంత ఫుడ్ అయితే తీసుకోవాలి. అదే సగ్గుబియ్యంలో ఇది చాలా ఎక్కువగానే ఉంటుంది. సో అందువల్ల అయితే నేను ఈ ఫుడ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ది పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చేసి శనగల పొడి. శనగల పొడి ఎక్కువ స్పైసీతో నంచుకొని తింటూ ఉంటే చాలా బాగుంది, అంత బాగుంది. సో ఈసారి మీరైతే ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ కానీ ఎప్పుడైనా ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. మీరే చెప్పండి కామెంట్స్లో ఎట్లా ఉందనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ ఫర్ మోర్ వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.